మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గెలుపొందిన చామకూర మల్లారెడ్డి మరికాసేపట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఒక మల్కాజ్గిరి ఎంపీగా పనిచేసి ఆ తర్వాత మేడ్చల్కు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న చామకూర మల్లారెడ్డి మరికాసేపట్లోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మల్లారెడ్డి గారు ఉన్నారు, వారిని తెలుసు. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఒక ఎంపీగా చేశారు, తర్వాత ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు మంత్రి కాబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? నాకు నా జన్మ ధన్యమైపోయింది. మన సీఎం పెద్దలు కేసీఆర్ గారికి, అదే మాదిరిగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, ఇద్దరికి కూడా మా కుటుంబం తరపు నుంచి, నా తరపు నుంచి వాళ్ళకి ధన్యవాదాలు. ఎప్పుడు కూడా వాళ్ళను మా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేము, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఊహించలేదు నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అవుతా అని కూడా ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు. అటువంటిది పెద్దలు సీఎం కేసీఆర్ గారు సహకారంతో ఈరోజు మంత్రివర్గంలో తీసుకున్నందుకు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అంటే ఎంతోమంది సీనియర్లు ఉన్నారు, సీనియర్లను కాదని చెప్పేసి మీరు మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు, మిమ్మల్ని మంత్రిగా తీసుకోవడానికి గల కారణం ఏమై ఉంటున్నారు? అది అది నాకు అది ఏదైనా మన సీఎం పెద్దల కేసీఆర్కు ధన్యవాదాలు, కేటీఆర్ కూడా ధన్యవాదాలు ఇద్దరికి. ఎప్పటికీ వాళ్ళకి లాయల్గా ఉంటా, తెలంగాణ కోసం ఎప్పటికీ వాళ్ళకి కష్టపడి నేను కూడా వాళ్ళకి తోడు ఉండి వాళ్ళకి ఎంబడి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని రకాలు కూడా నేను కష్టపడి మంచి పేద ప్రజలకు తెలంగాణ అభివృద్ధి చేసేందుకు, బంగారు తెలంగాణ చేసేందుకు వాళ్ళతోటి సాధ్యపడతాను కూడా, వాళ్ళకి ఎప్పటికప్పుడు నేను ఉంటాను కూడా మనం చేస్తున్నా. జై తెలంగాణ. కింది స్థాయి నుంచి మీరు మంత్రి స్థాయికి ఎదిగారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీ కుటుంబ సభ్యులుగా? నా జీవితంలో అన్నీ జరిగినాయి. నా జీవితం అంతా కూడా ప్రజలకే అంకితం. నేను ఈ మిగతా నాకు ఏదైతే మిగిలిన జీవితం ఉందో ఆ మిగిలిన జీవితం అంతా కూడా ప్రజలకే అంకితం. బస్ మంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు ఏదన్నా కోరుకుంటున్నారా? ఫస్ట్ సంతకం పెట్టాలని చెప్పేసి ఇది ఏదైనా శాఖ కేటాయిస్తే ఏ శాఖ కేటాయించినా మీరు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఏ శాఖ కేటాయించినా సరే నాకు మంత్రి వచ్చిందే పెద్ద నాకు అదృష్టంగా భావిస్తున్నా. ఏ పని చెప్తే ఏ శాఖ ఇచ్చినా దానికి తప్పకుండా రాయల్టీగా వాళ్ళకి కష్టపడి దాన్ని బాగా డెవలప్ చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాను కూడా మనం చేస్తాం. ఇప్పటి వరకు మీరు చేయకుండా చేయడానికి మిగిలి ఉన్న పనులు ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా అనుకోని చేయకుండా ఇంకా చాలా ఎలాంటివి ఉన్నాయి సార్? అంటే చెప్పండి. నేను జర ఇప్పుడు కన్ఫ్యూజ్ ఉంటాను, నువ్వు అన్ని ఇప్పుడే నన్ను అడుగుతా. ఏది ఏమైనా కానీ తనకి ఏ శాఖ కేటాయించినైనా సమర్థవంతంగా పనిచేస్తానని చెప్పేసి కాబోయే మంత్రి మల్లారెడ్డి చెప్తున్నారు. తాను చిన్నప్పటి నుంచి కూడా పేదల కోసమే పనిచేశాను, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, అదేవిధంగా బంగారు తెలంగాణ కోసం కూడా పనిచేస్తానని చెప్పేసి మల్లారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఫనీతో సుధీర్, ఎన్టీవీ హైదరాబాద్.